గ్యారంటీ స్కీమ్ల పేరు చెప్పి మోసం చేసే కాంగ్రెస్ మాయమాటలు చెబుతూ బూరిడి బాబు తలపిస్తున్నట్లుగా బీజేపీ నాయకుల మాటలను నమ్మే మోసపోతే గోస పడవలసిన రోజులు వస్తాయని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో మంగళవారం రోజు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తల్లి తెలంగాణ విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం తోట కమలాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చి మాట్లాడారు. అయింది కాబట్టి మరి ఇంత మంచి రాష్ట్రాన్ని తీసుకుపోయి మరి ఇలా ఎలక్షన్ వస్తున్నది, కొత్త కొత్త పార్టీలు వస్తాయి, మరి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, మరి వాళ్ళు ఏం చెప్తుండే అలా, మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏకంగా మరి కరెంట్ ఎందుకు వాళ్ళకి 24 గంటలు, వాళ్ళకి అనవసరంగా ఖర్చు పెడుతుండే కేసీఆర్ గారు, మరి వాళ్ళకి 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు 4 గంటలు ఇస్తే సరిపోదా, డబ్బంతా వేస్ట్ చేస్తున్నాడు, అవసరం లేదని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అనవసరంగా అప్పుల పాలు చేస్తుండని చెప్పి బదనాం చేసి ఇవాళ మేము 4 గంటల 5 గంటల కంటే ఎక్కిచ్చి ఇచ్చే పరిస్థితి లేని పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ కూడామో నీకెందుకు ఇలా కరెంటు, ఆంధ్రాలో పక్కన ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మరి బాయిలకు అన్నిటి కూడా మీటర్లు పెట్టినాం కదా, తెలంగాణలో ఎందుకు మీటర్లు పెడతలేరు, పక్కన ఉన్న ఆంధ్రాలో కూడా మీటర్లు పెట్టి మరి మీటర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు వసూలు చేస్తలేదు, తెలంగాణలో కూడా మీటర్లు పెట్టాలని చెప్పి వీటేమో బీజేపీ అంటాడు, అటేమో కాంగ్రెస్ కూడా కరెంట్ అవసరం లేదు అంటాడు, మరి కొత్తగా ఇంకో దుకాణం పెట్టిండు కాంగ్రెస్ వాళ్ళు, ఏమంటారు మహిళలకు మేము గెలిస్తే 2,500 రూపాయలు ఇస్తాం ఫ్రీగానే, సిలిండర్ ఇప్పుడు 1,000 రూపాయలు ఉన్నది, 1,000 రూపాయల సిలిండర్ 500 ఇస్తాం, చదువుకున్న వాళ్ళకి 5 లక్షల లోన్ ఇస్తాం, మరి ఇలాంటి గ్యారంటీ స్కీములు పెడుతుంది ఇలా గ్యారంటీ అంటే అది ఏందో నాకు తెలియదు. మరి పక్కన గెలిచిండ్రు, మొన్ననే కర్ణాటకలో గెలిచిండ్రు, మరి కర్ణాటకలు ఎందుకు ఇస్తలేదు కాంగ్రెస్ పార్టీ, ఇలా తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇలా రకరకాల గిమ్మిక్కులు చేసి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇప్పించుకొని ఇంటింటికి మరి పాంప్లెట్ పంపిస్తున్నారు, పేపర్ మీద రాసి ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పి ఒక గ్యారంటీ స్కీమ్ అని చెప్పి కొత్తగా ఇదొక నాటకం. మరి నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇప్పటి వరకు పాలించారు కదా, గతంలో ఎందుకు గుర్తురాలేదు పేదోళ్ళు, అప్పుడు ఈ గ్యారంటీ స్కీమ్లు ఎందుకు గుర్తురాలేదు, గ్యాస్ సిలిండర్లు ఎందుకు గుర్తురాలేదు, మరి మహిళలు ఎందుకు గుర్తురాలేదు, ఇలా కేసీఆర్ గారు ఇన్ని పథకాలు పెట్టిండ్రు, మరి ఇలా అందరు కూడా ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, ఇలా ప్రజలు సుఖంగా ఉన్నారు, మరి వాళ్ళు ఏదో మాటలు చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, సీట్లు కావాలి, వాళ్ళు చాలా రోజులే 10 ఏళ్ళ సీట్లు లేక అధికారంలో లేక మళ్ళీ అధికారం రావాలి, డబ్బు సంపాదించుకోవాలి, స్కాములు చేయాలి, మరి బ్రహ్మాండంగా మేము కూడా మరి పైకి పోవాలి, ప్రజల గురించి మాకు అవసరం లేదు, ప్రజలను ఏదైనా మోసం చేసి మరి మేము మాత్రం సీట్లో కూర్చొని మరి పరిపాలించాలని చెప్పి ఒకటే ఒక లక్ష్యం తోటి ఇలా కొత్త కొత్త స్కీములతో వస్తున్నారు. ఇలా బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళు చేసిందేం లేదు, ఎలక్షన్ తర్వాత మళ్ళీ వాళ్ళు కనుమరుగైపోతారు. ఇలా ఉండేది తెలంగాణ పార్టీ, ఇంత కష్టపడి సాధించుకున్నాం, మళ్ళీ ఏ పిచ్చోని చేతుల్లో గుడ్డేని చేతుల్లో ఎడ్డోని చేతుల్లో పెట్టి ఆరమైపోతాం, ఇలా ఏదైనా చిన్న పని పడాలంటే మరి ఎడిగి